అందరికీ నమస్కారం. నా పేరు ఎన్వి కృష్ణయ్య. నేను సిఆర్పిగా మల్లాపురం గ్రామంలో పనిచేస్తున్నాను. కళ్యాణ దుర్గం మండలము, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాలో సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో ఈ పంటను పండిస్తున్నప్పటికీ, ప్రత్యేకించి ఈ ఆముదం పంటను రబీలో మనం ఆరుతడి పంటగా పండించుకోవచ్చు. ఈ ఆముదం విత్తే సమయము జూన్ నుండి జూలై వరకు ఖరీఫ్లో మనం విత్తుకోవచ్చు. అదే రబీలో అయితే మనం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాకా దీన్ని సాగు చేసుకోవచ్చు. మనం ఈ ఆముదం పంటను ఏక పంటగా కూడా వేసుకోవచ్చు, లేదంటే 1:1 ఒకసారి కంది, ఒకసారి ఆముదం, ఇలా కూడా మనం పంట పెట్టుకోవచ్చు. రబీ ఆముదం సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. మనకి నీటి సౌకర్యం ఉన్నట్లయితే ఈ ఆముదం పంటను అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా విత్తుకోవచ్చును. మనము వరి మాగాణుల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఈ ఆముదమును సాగు చేసుకోవచ్చును. ఈ ఆముదం సాగుకు ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు చాలా అనుకూలంగా ఉంటుంది. అదే చౌడు నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు ఈ ఆముదం సాగుకు పనికిరాదు. మనం ఈ ఆముదం పంటకి 1 ఎకరాకు వచ్చేసి 3 టన్నుల పశువుల ఎరువు, అదేవిధంగా ఘనజీవామృతాన్ని 125 కేజీల ఘనజీవామృతాన్ని ఆకలి దిక్కులో వేసి పొలాన్ని బాగా చదును చేసుకోవాలి. విత్తే దూరం బరువు నేలలు, అధిక వర్షపాతం నేలలో అయితే 90x60 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. టంకర్ రకాలు అయితే 90x90 సెంటీమీటర్లు లేదా 75x70 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. తేలిక నేలలు, తక్కువ వర్షపాతం ఉంటే 90x40 సెంటీమీటర్ల దూరంలో మనము విత్తుకోవాలి. మనం నీటిపారుదల కింద ఆముదాన్ని సాగు చేసుకోవాలనుకున్నప్పుడు 90x90 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. మనము బాగా దిగుబడి ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. అవి ఎకరానికి వచ్చేసి 4 నుంచి 5 కిలోలు సరిపోతాయి. సంకర రకాలు, వీటిలో ముఖ్యమైనవి క్రాంతి, హరిత, కిరణ్, జ్యోతి, జ్వాల, ఈ రకాలను మనము సాగు చేసుకోవచ్చు. ఇది త్వరగా కోతకు వస్తుంది, బిట్టను కూడా తట్టుకుంటుంది, గింజ పెద్దగా ఉంటుంది. మనం హరిత అనే రకాన్ని సాగు చేసుకున్నట్టయితే ఇది 90 నుంచి 180 రోజుల కాలంలో కోతకు వస్తుంది. ఇది ఎకరాకు వచ్చేసి 5 నుంచి 6 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. ఇది ఎండు తెగులను బాగా తట్టుకుంటుంది. కిరణ్ అనే రకం తీసుకున్నట్లయితే ఇది 90 నుంచి 150 రోజుల్లో దీని పంటకాలం పూర్తవుతుంది. ఇది ఎకరాకు వచ్చేసి 5 నుంచి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది బిట్టను కూడా తట్టుకుంటుంది. వేడి కాయల వల్ల బూజు తెగులు తాకిడి తక్కువగా ఉంటుంది దీనికి. మనకు హైబ్రిడ్ రకాలు వచ్చేసి GCH4 అని, DCH32 అని, DCH177 అని, DCH519 అని రకాలు మనకి వాడుకలో ఉన్నాయి. మనం GCH4 రకాన్ని వేసుకున్నట్లయితే ఇది దీని పంటకాలం వచ్చేసి 90 నుంచి 90 రోజుల నుంచి 180 రోజుల దాకా ఉంటుంది. ఇది ఎకరాకు వచ్చేసి 5 నుంచి 7 క్వింటాల దిగుబడి ఇస్తుంది. DCH అనే రకం 32 రకం నాటుకున్నా కూడా ఇది కూడా 90 నుంచి 180 రోజులు పంటకాలం ఉంటుంది. ఇది కూడా ఎకరాకు వచ్చేసి 5 నుంచి 7 క్వింటాల దిగుబడి ఇస్తుంది. DCH177 కానీ, DCH519 కానీ దీని పంటకాలం వచ్చేసి మనం నాటుకున్నట్టయితే దీని పంటకాలం వచ్చి 90 నుంచి 180 రోజులు ఉంటుంది. ఇది ఎకరాకు వచ్చేసి 6 క్వింటాల నుంచి 7.5 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. మనము పైన చెప్పుకున్న హైబ్రిడ్ రకాలన్నీ కూడా ఖరీఫ్కి కానీ రబీకి కానీ చాలా అనుకూలంగా ఉంటాయి. మనం రబీలో ఈ హైబ్రిడ్ సాగు చేయాలంటే నీటిపారుదల కింద ఉన్నట్లయితే ఈ హైబ్రిడ్ మనం సాగు చేస్తే చాలా మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది. మనం విత్తనాలను విత్తే ముందు ముఖ్యంగా మనం బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. మనం విత్తనము 7 నుంచి 10 రోజులకి మొలకెత్తుతుంది. ముఖ్యంగా నీటి యాజమాన్యం, రబీలో అయితే నల్ల నేలల్లో 15 రోజుల నుంచి 20 రోజులకు ఒకతడి ఇవ్వాలి. అలాగే ఎర్ర నేలల్లో అయితే 8 రోజుల నుంచి 10 రోజులకు ఒకతడి కంపల్సరీగా మనం ఇవ్వాలి. ఎండలు ఎక్కువగా ఉంటే తడులు మనం త్వర త్వరగా ఇవ్వాలి.
మొక్క పుష్పించే దశలో ముఖ్యంగా నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. మొక్క మొలకెత్తిన 15 రోజులకు 200 లీటర్ల నిమాసరాన్ని మొక్కలపై పిచికారి చేసుకోవాలి. అలాగే 20 రోజులకు ఒకసారి మన ద్రవ జమృతాన్ని పారిస్తూ ఉండాలి. మనము ఎకరానికి 5 నుంచి 6 లింగాకర్షణ పుటలు అమర్చుకోవాలి. అలాగే పక్షి స్థావరాలు 12 నుంచి 15 దాకా పెట్టుకోవాలి. ఈ ఆముదం పంటకు 45 నుంచి 50 రోజుల్లో దీప పురుగు ఆశిస్తుంది ఈ పంటను. దీని నివారణ కొరకు మనము 5% వేపగింజల కషాయాన్ని పంటపై పిచికారి చేసుకోవాలి. ఈ ఆముదం పైరులో ఎకరాకు వచ్చేసి పసుపు తెలుపు పల్లెలను 10 నుంచి 15 దాకా పెట్టుకోవాలి. ఈ పైరుకు 70 నుంచి 75 రోజుల లోపల పొగాకు లద్దె పురుగు, ఎర్ర గొంగలి పురుగు, శనగ పచ్చ పురుగు, అలాగే కాయ తులుచు పురుగు కూడా ఆశిస్తుంది. వీటి నివారణకు గాను పచ్చిమిర్చి, వెల్లుల్లి కషాయమైన వాడచ్చు, లేదంటే బ్రహ్మాస్త్రమైన మనం ఉపయోగించవచ్చు. వీటిలో ఆకుమచ్చ, ఎండు తెగులు, బూజు తెగులు ఆశిస్తుంది. వీటి నివారణకు పుల్లటి మజ్జిగ 6 లీటర్లు మజ్జిగ 100 లీటర్ల నీళ్లు తీసుకొని 1 ఎకరాకి స్ప్రే చేసుకోవాలి. లేదా పశువుల పేడ, మూత్రము, ఇంగువ ద్రావణాన్నైనా స్ప్రే మనము స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే కూడా పిచ్చి తులసి కషాయాన్ని కూడా మనం పిచికారి చేసుకోవచ్చు. మనము ఆముదం పంట నాటిన 30 నుంచి 35 రోజుల లోపల కలుపుని నిర్మూలించుకోవాలి. ఈ ఆముదం పంటలో మనం ఎర్ర పంటగా ఈ బంతి మొక్కలను అక్కడక్కడ నాటుకోవాలి. చిక్కాకు మచ్చ తెగులు, బూజు తెగులు, అలాగే కుంకుమ తెగులకు వీటి నివారణకు పుల్లటి మజ్జిగ 6 లీటర్లు తీసుకొని 100 లీటర్ల నీటిలో కలిపి పైరుపై 1 ఎకరం పైరుపై మనం పిచికారి చేసుకుంటే ఈ తెగులు నివారణ అవుతుంది. ఈ ఆముదం పైరులో మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు ఆశిస్తుంది. ఈ వీటి నివారణకు మనము విత్తనాలు విత్తడానికి ముందే ముందు జాగ్రత్త చర్యగా మనము ఎకరానికి వచ్చేసి 1-2 క్వింటాళ్ళ వేపపిండిని మనం సాల్లో వేసుకోవాలి, ఆకడ దుక్కులో వేసుకోవాలి. ఈ విధంగా మనము సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చును. ధన్యవాదములు.